हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ई रोजु मीकु ओक मंची टेस्टी अयिना आकुर पप्पैते चूपिस्तुन्नानंडि। अदि कूडा चुक्ककूरतो तयारु चेयडं एलागो चूसर कदा। चुक्ककूर अंटे इला उंटुंदंडि चूडडानिकि। मनकु आकुरलो गोंगूर कानी लेदंटे चुक्ककूर कानी अयितेने इवि रेंडु कूडा पुल्लगा अयिते उंटायंडि। दीनि प्रिपेर एला चेसुकोवालनि मीकु चूपिस्तानु। मुंदुगा कुक्कर्लो मनं पप्पु अनेदि शुभ्रंगा कडिगेसुकोनि దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ అయితే వేసుకోవాలండి। ఇది మనం ముందు కుక్కర్లో పప్పు అనేది ప్రిపేర్ చేశాక ఆకుర అనేది తర్వాత వేస్తాం। అలాగే సన్నగా తరుకున ఉల్లిపాయలు, ఒక్క టమాటా అండి। పప్పు క్వాంటిటీ ఆకుర కంటే ఎక్కువ ఉంటేనే టమాటా వేసుకోండి, లేదంటే మరీ పుల్లగా అయిపోతుంది। అలాగే ఒక పచ్చిమిర్చి, పసుపు వేసుకొని చక్కగా కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని 2 నుంచి 3 విజిల్స్ రానిచ్చారంటే చక్కగా పప్పు కుక్ అయిపోతుంది। ఈ లోపు పప్పు ఉడికే లోపు మనం ఏం చేస్తామంటే మన ఆకురని సన్నగా శుభ్రంగా కడుక్కుని సన్నగా తరుక్కుందాం సార్ కదండి। ఈ స్పెషల్ ఏంటంటే మామూలుగా అయితే పప్పులో ఆకుర వేసేసి తర్వాత తాలింపదే అనేది వేస్తారు, ఈ చుక్కకూర పప్పు అలా కాదండి। చక్కగా మనం పప్పు అంతా కుక్ అయిపోయిన తర్వాత మనం తాలింపులో ఈ ఆకుర అనేది వేసామంటే దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి అరోమా, ఆకుకి ఉన్న అరోమా అయితే దీంట్లో అలాగ ఉండిపోతుందండి। ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఈ ఆకుర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి। మన గోంగూర పప్పు మిగతా ఆకుర పప్పుల కంటే డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది। కొంతమంది ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి బాడీ పెయిన్స్ వస్తాయంటారు, కానీ అలాంటివి ఏమీ లేదండి। ఈ ఆకుర హెల్త్ వైజ్ చాలా మంచిది। మన పప్పు అనేది ఉడికిపోతుంది, అంతలోపు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తానండి। దానికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, అలాగే ఆవాలు, జీలకర్ర, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు, కరేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని చక్కగా తాలింపు అయితే వేసేసుకోవాలి। అలాగే దీంట్లోకి కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। మీకు అలవాటు లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు। చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి చక్కగా మన ఆకుర ఏదైతే ఉందో అది వేసేసుకోవడమే। అలాగే మనం సాల్ట్ అనేది ముందు వేసుకోలేదు కదండి, సాల్ట్ను అలాగే కారం మనం ఓన్లీ పసుపు మాత్రమే వేసాం, అది కూడా కొంచెమే వేసాం కాబట్టి మరి కొంచెం పసుపు అనేది వేసేసుకోవాలి। మీరు చూస్తూ ఉండగానే చక్కగా ఈ ఆకుర అనేది చక్కగా కుక్ అయిపోతుంది। దీనికి మళ్ళీ కవ్వం కూడా అవసరం ఉండదండి, అంత బాగా కుక్ అయిపోతుంది ఇది, చాలా క్విక్గా కూడా కుక్ అయిపోతుంది। మన పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి। చక్కగా మన పప్పు అయితే ఉడికిపోయింది। మనం ముందుగా వేయడం వలన ఆకుకూరలో టేస్ట్ అనేది పోతుంది, అలాగే పప్పు కూడా కొన్ని ప్లేసుల్లో మన వాటర్ వలన కూడా చక్కగా కుక్ అవ్వదు కదండి। అందుకే ఒక టిప్ ఏంటంటే మీరు పప్పు ఉడికించుకున్నప్పుడు ఎప్పుడు కూడా సాల్ట్ అనేది వేయకండి। చక్కగా మన ఈ కర్రీ లీవ్స్ కూడా చక్కగా ఉడికిపోయాయి కదండి, అంటే ఈ ఆకుకూర చక్కగా ఉడికిపోయింది కదా। ఇప్పుడు బాగా కుక్ అయిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లోకి మనం పప్పు ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే। ఇది బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోండి, అంతేనండి। చూసారు కదా, మన చక్కగా చుక్కకూర పప్పు అయితే చాలా త్వరగా తయారైపోతుంది, అలాగే టేస్ట్ వైజ్ చాలా చాలా బాగుంటుంది। మీరు కూడా ఎప్పుడన్నా తిననట్టు అయితే మీరు చక్కగా ట్రై చేయండి ఈ చుక్కకూర పప్పుని, అలాగే సాల్ట్ అన్నీ లాస్ట్లో చెక్ చేసుకోండి, సరిపోకపోతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి। మీకు కూడా ఈ పప్పు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరన్నా ఉంటే ప్లీజ్ చేసుకోండి ఫ్రెండ్స్.